ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ గురువారము. మీ మూలము పునాదులు ప్రేమ కావలైను. క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పూర్ణత్వములో సంపూర్ణముగా నింపబడుదురు. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. కనుకనే ఆ తండ్రికి మోకరిల్లుచున్నాను. దివియందలి భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమ ఐశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీ మూలము పునాదులు ప్రేమయే కావలయును. మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహించగల శక్తి కలవారు కావలయునని దేవునకు నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటెను, ఊహించు దానికంటెను ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్చగల దేవునకు దైవ సంఘమునందును క్రీస్తు యేసునందును తరతరములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనము వరకు. నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయును. అది నెరవేరు వరకు నా మనసునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచు, వారిలో 3గురికి వ్యతిరేకముగా 2, 2గురికి వ్యతిరేకముగా 3గురు విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదురించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.